36 జైల్లోనే ఉన్నారు ఒకవైపు వైసీపీ ప్రజా ప్రతినిధులు ఈ రోజు కూర్చోబెట్టి వాళ్ళని జైలు నుంచి విడుదల చేస్తున్నామని చెప్తారు ఎవరు జైల్లోకి రారు ఇందాక ఆడపడిచి ఏడుస్తా ఉంటే గుండె నెప్పి వచ్చేసింది వాళ్ళ గురించి చూస్తుంటే వాళ్ళు కూర్చోబెట్టి ఒక నిమిషం అరో అరో చూడు స్లోగన్ సరిస్తే మార్పు రాదు గుర్తుపెట్టుకోండి స్లోగన్స్ మీరు భారత్ మాతకి జయన్న లేదంటే పవన్ కళ్యాణ్ సీఎం అన్న మన జీవితంలో మార్పు రాదు దివిజ్ ఇక్కడ కాలుష్యం తగ్గదు ఎప్పుడు అంటే మనం పని చేయడానికి అది దయచేసి అర్థం ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఈ పరిస్ ఈ లాభాల పెట్టడంలో వీళ్ళందరూ మా విలువలను వదిలేశారు అందరూ వీళ్ళకి విలువలు నేర్పించాలి అంటే మనందరం ఒకటిగా ఉండాలి మనందరం ఈ రోజు నేను ఏదో ఓట్లు ఉన్నాయి రేపు పొద్దున ఎలక్షన్ నేను రావట్లేదు నేను మీరు నిలబడినా చెప్పాను నిలబడినా నిలబడకపోయినా అది మీ వంతు అది మీ బాధ్యత అది మీ మనస్సాక్షిలో మీరు చెప్పాలి నేను మటుకు నా గిల్ట్ లేదు నాకు నేను పార్టీ పెట్టినందుకు నేను నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తిస్తారా లేదా అని మీ ఇష్టం అది నాకు అడిగే హక్కు లేదు నాకు ఈరోజు ఈ తొండగి మండలంలో జనసేనకు నిలబడ్డారా లేదు కూడా నేను అడగట్లా నిలబడతారో కూడా లేదు నేను అడగను కానీ మీ కన్నీటి చూడడానికి ఒక కొంతమంది వ్యక్తుల సమూహం ఉంది జనసేనలో మేము నిలబడి మా జన సైనికులను మా ఆడపడుచున్నాం అందుకు మేము చాలా గర్వంగా చెప్పుకున్నాం జల కాలుష్యం వాయు కాలుష్యం ఎంత డేంజరస్ అంటే ఏముంది నీళ్లే కదా మనం ఏమనుకున్నాం ఏలూరులో మొన్న మీరే చూసారు ఎంతమంది పసిపెట్లు పడిపోయారు ఎంతమంది పెద్దోళ్ళు పడిపోయారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాలుష్యం ఏదో అక్కడున్న పరిశ్రమలో లేదా అక్కడున్న హ్యాచరీలో వాడే ఒక ఈ రసాయనాలు తిరిగి నీళ్ళ మంచినీళ్ళలో కలిసిపోయి ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం ఇందువల్ల ఏలూరులో ప్రజలు అంత అస్వస్థత గురయ్యారు ఈ రోజుకి తేల్చి చెప్పలేరు మర్చిపోయింది రాత్రి గై బాత్ గై అంటాం కదా అయిపోయింది మా జరిగిపోయింది ఒక 15 రోజులు మీడియాను మేనేజ్ చేసాం మర్చిపోయాం కానీ జనసేన ప్రభుత్వంలోకి వస్తే ఆలోచించాలి సమస్యను పరిష్కరించే వరకు మేము అండగా నిలబడతాం మేము అలాగే ఈ ముఖ్యంగా కాలుష్యం వెదజల్లే పరిశ్రమల మీద చాలా స్పష్టమైన అవగాహన ఉన్నవాడిని నేను జనసేన పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు 2000 ఎకరాలు మనకి కోస్టల్ కారిడార్ అని చెప్పి 2000 ఎకరాలు సేకరిస్తే రైతుల్ని 3 లక్షలు ఇచ్చి ఒకవైపు తిరిగి కొనుక్కుందామంటే సెంటు కూడా రాని భూమి రా ఒక సెంటు కూడా కొనలేం వాళ్ళు ఇచ్చే పది వాళ్ళకి డబ్బుకి కానీ దానికోసం 2000 ఎకరాలు తీసుకొని పరిశ్రమలు పెట్టరు అంటే ఉదాహరణకి దివి సంబంధించి చూస్తే మొదటగా ఇచ్చింది వాళ్ళకి 489 ఎకరాలు అడిగింది మాకు 489 ఎకరాల్లో మేము ఏం చేస్తామంటే ముందుగా 150 ఎకరాలు మేము ప్లాంట్ పెడతాం ఆ రోడ్ల కోసం లేదంటే ఈ ఫారెస్ట్రీ కోసం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం కొంత గ్రీన్ బెల్ట్ కావాలి కదా అన్ని కలిపి 150 ఎకరాలు మిగతా 350 ఎకరాలు మేము భవిష్యత్తులో ఇంకొంచెం ఎక్స్పాన్షన్కి ఆ 489 ఎకరాలు కాస్త ఈ రోజున 600 దాదాపు ఎంత అయిందంటే 690 ఎకరాలు అయింది ఈ రోజున ఎన్ని ఉద్యోగాలకి 600 ఎకరాలు 600 కోట్ల పెట్టుబడి 600 కోట్లు పెట్టుబడి పెడితే ప్రభుత్వం వాళ్ళకి 690 ఎకరాలు ఇచ్చిందంటే కోటి రూపాయలు విలువ చేసి ఎకరం ఇచ్చింది ఒక్కొక్కరికి వారికి ఇచ్చి దానికి ఇచ్చే ఉద్యోగాలన్నీ 1500 పర్మనెంట్ ఉద్యోగాలు ఇంకా చెప్పాలంటే 1200 కనుక చెప్పాలండి 1500 టెంపరీ ఉద్యోగాలు అంటే దాదాపు అన్ని తిప్పి కొడితే 3500 ఉద్యోగాలు వస్తాయేమో ఎంత తీసుకుంటున్నారు మీరు దాని నుంచి పైగా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మొత్తం 75% తిరిగి 7 సంవత్సరాలు ఇచ్చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అంటే మీరు 500 కోట్లు పెట్టుబడి పెట్టండి 600 కోట్లు పెట్టుబడి పెట్టండి తిరిగి మేము మీకు 7 సంవత్సరాల్లో భూమి ఉచితంగా ఇచ్చేసి మీ పెట్టుబడి మీకు ఇచ్చేసి 1200 ఉద్యోగాలకి మరి ఇక్కడ ఏం జరుగుతుంది 45000 మంది కేవలం హ్యాచరీస్ మీద ఉద్యోగాలు సంపాదిస్తే ఒక్కొక్కళ్ళు తక్కువ కాకుండా 10 నుంచి 15000 20000 25000 దాకా సంపాదిస్తా ఉన్నారు ఒకళ్ళు అంటే మీరు 45000 ఉపాధి కల్పించే ఒక హ్యాచరీస్ పరిశ్రమని ధ్వంసం చేసి 1500 ఉద్యోగాలు ఇచ్చి ఒక పరిశ్రమను పెట్టడం అది మీకు ఏమైనా సబబుగా ఉందా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి జగన్ రెడ్డి గారు ఆలోచించాలి
నూట యాభై ఒక్క ప్రజాప్రతినిధులు ఉన్న మీరు కూడా మీరు ఇంకా చాలా యువ నాయకులు అని చెప్తారు మీ గురించి చాలా భవిష్యత్తు గురించి చాలా కలలుగానే నాయకులు అని చెప్తారు మీకు భవిష్యత్తులో పరిశ్రమల మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తులు అని చెప్తారు మీ గురించి మరి మీరు కూడా ఇలా చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు మీరు కూడా ఇంత దివీస్ ని బంగాళాఖాతం నడిపిస్తున్నారు మీరు మళ్ళీ దివీస్ కి మీరు పర్మిషన్ ఇస్తే ప్రజలు ఎక్కడికి వెళ్తారు ఇందాక మీరే జగన్ గారిని చూసాం చూసారా తెలుగుదేశం ప్రభుత్వం ఆడవాళ్ళని ఎలా కొట్టారు మరి ఏం చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చి మీరు కొత్తగా ఏం చేశారు మీరు అంబేడ్కర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తా ఉంటే అరే ఒక రాజ్యాంగ నిర్మాతగా ఒక సింబాలిక్ జెస్చర్ అది మనం చెప్తాం మాకు అన్యాయం జరిగింది చెప్పడం అలాంటి చోట్ల కూడా మీరు వ్యవస్థలను దుర్వినియోగం చేసేలా వాడితే పోలీసుల మీద మన అందరి కోపం ఎవరు ఇలాంటి పరిస్థితులు ఎవరి మీద కోపం వస్తుంది పోలీసుల మీద కోపం వస్తుంది అందరికి ఇందులో పోలీసులు తప్పే ఉందని నేను ఇప్పుడు అనుకుంటా ఉంటాను వాళ్ళ పొలిటికల్ ప్రాసెస్ ఏం చేస్తారో రాష్ట్ర రాజకీయ వ్యవస్థని నడిపే వ్యక్తులు ఏం చెప్తారో వాళ్ళు అదే చేస్తారు డ్యూటీ వాళ్ళకి మనసు ఉండదు వాళ్ళకి వాళ్ళకి డ్యూటీ ఏ ఉంటుంది పోలీసులు పోలీసు కానిస్టేబుల్ కొడుకుని కాబట్టి నాకు తెలుసు అందుకని పోలీసులు ఎప్పుడు తప్పట్టు పోలీసులు చాలా మర్యాదగానే ఉంటాను నేను ఒకసారి నన్ను దృష్టిగా ప్రవర్తిస్తారు నేను కాదు తప్పనుకోను ఎందుకంటే పాపం వాళ్ళ డ్యూటీ నిర్వహణలో భాగం ఉదాహరణకు నేను అమరావతికి వెళ్తే నన్ను నెట్టేసే పరిస్థితులు ఉన్నాయి కానీ నేను భరించాను ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ పొలిటికల్ వాళ్ళు శాసించే వ్యక్తుల తాలూకు తప్పది నా కోపం ఈ వ్యవస్థను శాసించే వ్యక్తుల మీద తప్ప నాకు ఈ వ్యక్తి నాకు పోలీసుల మీద నాకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు కోపం ఉండదు నాకు నేను అర్థం చేసుకోక నేను పర్మిషన్ ఇచ్చి కూడా రావద్దని చెప్పినా కానీ నేను ఒకటే అనుకున్నా మేము నడుచుకుంటూ వస్తాం మమ్మల్ని లాభం చూస్తాం దేనికింత ధైర్యం ఉంటుంది మాకు వేల కోట్లు అవసరం లేదు కుల రాజకీయాలు చేయం కుటుంబ రాజకీయాలు చేయం మేము సిద్ధాంతంతో కూడిన రాజకీయాలు చేస్తాం సిద్ధాంతంతో కూడి అందుకనే పదవిలోకి రాకముందు దివీస్ ని మేము బంగాళాఖాతంలో కలిపేస్తాం అని పెద్ద మాటలు మాట్లాడడం వచ్చిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ లేవు మేము చాలా నిష్పక్షపాతంగా ఒక పరిశ్రమ ఉండాలంటే ఎలాంటి విధానాలు ఉండాలి కాలుష్యం ఎంత జరుగుతున్నారు మీరు ఇన్ని ఉద్యోగాలకి మీరు ఇంత విధ్వంసం క్రియేట్ చేస్తే అలాంటి పరిశ్రమ మాకు వద్దు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి పర్మిషన్ ఇవ్వం అలాంటి ప్రభుత్వం రావాలని నేను కోరుకున్నాను అలాంటి ప్రభుత్వం జనసేన స్థాపించాలని నేను కోరుకుంటాను మనం వస్తున్నాం అనగానే 75% మేము ఉద్యోగాలు చేయాలని చెప్పేసి వాళ్ళు చేతిప్పించారు గౌతమ్ రెడ్డి గారు అండి ఆయన పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు 75% ఉద్యోగాలు ఇస్తాం ఆ మాట పవన్ కళ్యాణ్ రాకముందు చెప్పలేదు మీరు ఇప్పుడు చెప్తారు కొత్తగా సరే ఓకే ఏంటి దానికి మేము దానికి ఏంటి ప్రజలంతా చొక్కాలు చొక్కాలు చించుకొని చప్పట్లు కొడతారు అనుకున్నారా ఏంటి మీరు తొండంగి మాటలో మొత్తం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సామాజిక ప్రభావం అంచనా ఇంకో విషయం చెప్పాలి ఒక పరిశ్రమ పెట్టాలి అంటే ఫస్ట్ భూమి కావాలంటే దాని సామాజిక ప్రభావం అంచనా అంటే ఇక్కడ ఏ ఏ కులాలు ఉన్నాయి ఇక్కడ ఈ భూమి లాక్కుంటే ఏ ఏ కులాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఏ ఉపాధి చేస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు మనం తీసుకున్న దానికి ఎంత ఇవ్వాలి ఇవన్నీ సామాజిక ప్రభావం అంచనా చేస్తారు ఇది చేసింది ఎవరంటే దివీస్ కి రామ్కి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ అని చెప్పి దాని ఐ థింక్ నాకు తెలిసి వాళ్ళకి వైసీపీలో నాయకుల్లో ఒక కంపెనీ అది రామ్కి గ్రూప్ది పిల్లికి ఎలక సాక్ష్యం లాగా వైసీపీలో ఉండే వాళ్ళ వ్యక్తులకు రామ్కి సంస్థ వీళ్ళకి ఇస్తుంది నేనేమంటానంటే మీరు మీకు మీరే సాక్ష్యం ఇచ్చేసుకొని మీకు మీరే టిక్కులు పెట్టేసుకుంటే దీంట్లో నేను గ్యారంటీ అడుగుతాను ప్రతి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రి గారిని అడుగుతాను గౌతమ్ రెడ్డి గారిని అడుగుతున్నాను మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని అడుగుతున్నాం వాళ్ళు వెదజల్లే వ్యర్థ వాళ్ళు వదిలే వ్యర్థాలు ఇక్కడ మత్స్య సంపద సంపని చెప్పండి మేము మీకు అడుగుతాం మీరు ప్రూవ్ చేయండి అది మీరు కూర్చోబెట్టి మాటలు చెప్పే కదా మీరు సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలి మాకు స్కిన్ వ్యాధులు రావు చర్మ వ్యాధులు రావు భవిష్యత్తులో పిల్లలకి ఏ జబ్బులు రావు మీరు ప్రూవ్ చేయండి ఇలాంటి పరిశ్రమలు మన దేశంలో ఎందుకు ఉంటాయి అని మీరు ఆలోచించాలి ఒకసారి ఇంతమంది యువత ఉన్నారు మీరు 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ వచ్చింది పసిబిడ్డ ముక్కు పచ్చలారిని పసిబిడ్డలు చనిపోయారు
ఎందుకు చనిపోతున్నావు రాత్రి మొన్న మొన్నటికి మొన్న భోపాల్ గ్యాస్ ట్రాజెడీ జరగా జరిగింది మళ్ళీ మన సరింగ్ గ్యాస్ జరిగింది దాదాపు అలాంటి ట్రాజెడీని భయపడిపోయి ఇంకా కానీ అదృష్టవశాత్తు ఇంకొచ్చి తగ్గింది అది ఎందుకు మన దేశంలోనే పెడతారంటే మన దేశంలో పర్యావరణ చట్టాలు చాలా బలహీనమైనవి 84 లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ తర్వాత 94 లో గాని కొంత పర్యావరణ చట్టాలు తీసుకురాల ఈ రోజుకి అవి అమలుకు నోచుకోలేదు ఈ రోజుకి కూడా పర్యావరణ శాఖ ఏం చేస్తుంది పొల్యూషన్ బోర్డ్ ఏం చేస్తుంది ఎవరు సమాధానం చెప్పరు మీరు బడ్జెట్ తీసుకుంటారా రామ్కి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ మీరు సర్టిఫికెట్లు ఇచ్చారు ఈ పరిశ్రమ ఎలాంటి కాలుష్యం మీద జరుగుతుందని మీరు ఇచ్చారు రేపు పొద్దున ఒక తప్పు జరిగి వచ్చే ఆ బాలింతలు గర్భాలు పోయి స్కిన్ డిసీజెస్ వచ్చి మొత్తం మత్స్య సంపద కోల్పోతే అప్పుడు మీరు బాధ్యత తీసుకుంటారా రామ్కి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ బాధ్యత తీసుకుంటారా మీరు మీరు చెప్పడానికి బాధ్యత తీసుకుంటారా మీరు తీసుకోరు